మనం పెళ్లిలో కానీ ఫంక్షన్లో కానీ కానుకలు ఇస్తూ ఉంటాం. పెళ్లిలో కొంచెం ఉపయోగపడే వస్తువులు ఖరీదైనా సరే అందరూ ఇస్తారు ప్రేమగా. అయితే కొంతమంది డబ్బులను కూడా చదివిస్తూ ఉంటారు, వారి శక్తి కొలది. అయితే ఆ డబ్బులు చదివించేటప్పుడు కూడా 116లని, 516లు, 1116లు, ఇలా చివరిలో 16 సంఖ్య వచ్చేలానే చూసుకుని చదివిస్తారు. మరి ఇలా ఎందుకు చేస్తారు, ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ఎప్పటి నుంచో కొనసాగుతుంది, పెద్దలు అలాగే ఇచ్చేవారు కాబట్టి మనమే అలా ఇవ్వాలి అని అనుకుని చేస్తున్నారు. ఈ సంప్రదాయం తరతరాలుగా వస్తోంది. కానీ చివరిలో 0 ఉన్న సంఖ్యతో మాత్రం డబ్బును ఇవ్వకూడదు అనుకుంటే కనీసం 1 లేదా 2 ఉండేటట్లు ఇవ్వచ్చు కదా. మరి 16 ఉండేటట్టు ఎందుకు ఇస్తున్నారు? గతంలో బ్రిటిష్ వారు పాలనలో ఉన్న సమయంలో 100 రూపాయలు మార్చుకుంటే 16 రూపాయలు తక్కువగా ఇచ్చేవారట. ఆ తర్వాత తక్కువైన 16 రూపాయలను కలిపి 116 రూపాయలను ఇచ్చేవారట. ఇది అక్కర్లేని ఆచారంగా మారి చివరకు 116లు, 516లు, 1016 రూపాయలుగా మారిపోయింది. దీనిపై మరో వాదన కూడా ఉంది. నిజాం సంస్థానంలో ఉన్న రోజుల్లో వారి లెక్కలు, ఆంధ్ర ప్రాంతం వారి లెక్కలు వేరేవిగా ఉండేయట. ఇక ఈ క్రమంలో నిజాం ప్రాంతం వారు, అంటే ప్రస్తుత తెలంగాణ వారు, ఆంధ్ర ప్రజలకు చెల్లింపులు చెల్లించాలి అంటే 116 రూపాయలు చెల్లిస్తేనే సమానమయ్యేదట. దానికి కారణం నిజాం వారసులు వాడే రూపాయి మారకం విలువ తక్కువ ఉండేదట. అందుకే 100 రూపాయలు చెల్లించాలంటే 116 రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. కాలక్రమంలో ఇది సంప్రదాయంగా మారిపోయింది. ఇది అసలు కథ.